హనుమాన్ జయంతి మహోత్సవాలు ముగింపు సందర్భంగా మచిలీపట్నంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. రైలుపేటలోని శ్రీ నాగేంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర నగర ప్రధాన వీధుల గుండా లక్ష్మీ టాకీస్ సెంటర్లోని రామమందిరం వరకు సాగింది. హనుమాన్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినదించారు. భక్తుల జేజే నినాదాలతో నగరం మార్మోగింది. శోభాయాత్రలో కులమతాలకు అతీతంగా ముస్లింలు సేవా కార్యక్రమంలో మజ్జిగ, శీతల పానీయాలు పంపిణీ చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు వైసీపీ నేతలు శోభాయాత్రలో పాల్గొన్నారు. महागंटी अनिल इतने बाल हनुमान सेवा संघ कोआर्डिनेटर बाल प्रवीण गारू बाल हनुमान संघ सेक्रटरी सम्मेद सुरेश गारू बाल हनुमान संघ कोआर्डिनेटर वीळंदरिकी ओकसारी जय श्री राम जय श्री राम जय श्री राम ई कार्यक्रमान्नि इंत शोभायात्रा निर्वहिंचारु ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జీ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాతరం మాతరం వందే మచిలీపట్నం యువ హిందూ బంధువులారా, ఇక్కడ అందరూ యువకులే ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరు ధర్మం కోసం కథం తొక్కుతారో వాళ్ళ శారీరక వయసుతో సంబంధం లేదు, అందరూ యువకులే. మీరు కథం తొక్కి పదం పదం కలిపి ఇక్కడ దాకా అద్భుతంగా శోభాయమానంగా ఈ యొక్క ర్యాలీని మూడేళ్ల తర్వాత అద్భుతంగా నిర్వహించారు. కృషి యొక్క కృషి, మీ అందరి కృషి ఫలించి అందరూ కృషిగా ఇక్కడ నిలబడ్డారు. ఎందుకంటే ఇది ఋషిభూమి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం మరిన్ని చేయడం ద్వారా హిందూ సమాజం బతికుంది అనే ఒక సందేశం ఇస్తున్నట్టు అవుతుంది. హిందూ ధర్మం బలంగా ఉంది అనే సందేశం కూడా మనం ఇస్తున్నట్టు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా బందర్లో, ఈ మచిలీపట్నంలో, ఈ చుట్టుపక్కల మనం చేయాలి. ఎందుకు చేయాలంటే మనం ఉన్నాం, మనం బతికున్నాం, మనం చేస్తున్నాం అనే విషయం మనకి ఇతరులకు కూడా తెలియాలి. ఎందుకంటే ఎవరికి వాడు చిన్న పొట్టక శ్రీరామ రక్ష అంటే మన మీద కక్ష కట్టిన మతాలు మనని నాశనం చేయడం కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. మన దేశంలో ఉంటూ, మన దేశంలో తింటూ, మన పేర్లతో బతుకుతూ, సర్టిఫికెట్లో కూడా హిందువుగా ఉంటూ వాడు ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఎందుకు అలా పనిచేస్తుందంటే వారికి అమృతం దొరకలేదు, వారికి అమృతం దక్కలేదు కాబట్టి, వారికి ఓ మృతదేహం దక్కింది కాబట్టి ఆ మృతదేహమే గొప్పదనుకుంటూ మన ధర్మాన్ని కించపరుస్తున్నాడు. వాడు మనవాడే, మనకి పుట్టినోడే, మనవాళ్ళకి పుట్టినోడే, కానీ పక్కన వాళ్ళకి పుట్టినట్టు దేశాలకు పుట్టినట్టు వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఉన్నదన్నది చెప్పాలి. పొద్దున్నే ఓ గొర్రెతో మాట్లాడుతూ నేను అడిగాను, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? అంతటా ఉంటాడు. ఓకే, మరి దేవుణ్ణి ఏమని పిలవాలి అన్నా అంటే వాడు టాపిక్ పక్కకి తీసిపోయాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ఎన్నో పేర్లతో పిలవచ్చు అని సనాతన ధర్మం మనకి చెబుతుంది. అవునా కదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర 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 హర. ఈ కెమెరాలు తీసేవాళ్ళు వెనకాల ఉన్న జనాలు కూడా చేతులు ఎత్తండి, వాళ్ళందరి వైపు తిప్పండి. హర హర మర తారాలముగ భక్త వరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయము చే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి మన దేశం మన ధర్మం నిలబడడానికి కారణం త్యాగమే. కాబట్టి మనం కొంత సమయాన్ని త్యాగం చేస్తే, కొంత శక్తిని త్యాగం చేస్తే, కొంత ధనాన్ని త్యాగం చేస్తే మన ధర్మం నిలబడుతుంది. అందుకని ఇవాళ మీరు అందరూ వచ్చారు, మన వాళ్ళు పిలిచారు. ఎంత చక్కగా ఉందండి, కాషాయ వల్ల శోభితమై బందరు ఎంత అందంగా ఉంది సార్. బందరు యువ భక్త బృందకి, యువ హిందూ భక్త బృందకి, మరి మీరందరూ కూడా హనుమంతుడి వలె, హనుమంతుడి వలె. హనుమంతుడు ఒక పని అప్పచెప్తే అది పూర్తయ్యే వరకు చూసి రమ్మంటే మనం చూడడానికి కనీసం కాశ్మీర్ ఫైల్ సినిమాకి కూడా రాము మనం. సిగ్గు సిగ్గు. అవునా కదా? అవునా కదా? మీరు చెయ్యొద్దండి. కాశ్మీర్ ఫైల్ సినిమా నేను చూశాను. వాళ్ళు చూసారా? చూడకపోతే మళ్ళీ చూడండి, చూస్తే కూడా మళ్ళీ చూడండి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అయిపోయింది, కేరళ ఫైల్స్ రెడీగా ఉంది. ఎందుకంటే అక్కడ బుడ్డోడు చాలా స్పష్టంగా ఎడారి 2కి సంబంధించిన వాడు ఓపెన్ గా చెప్పాడు, హిందువులారా సిద్ధంగా ఉండి మీ పిండ ప్రధానాలకు సిద్ధంగా ఉండండి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ మెజారిటీ సంఖ్య అయితే చాలు, మిగిలిన దాన్ని మనం నశింపజేయచ్చు అనే నమ్మకం. అందుకని వాళ్ళ కాన్సెప్ట్ ఎరాడికేట్, మన కాన్సెప్ట్ ఎడ్యుకేట్. అందుకనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు ఉమ్ముతారో అక్కడికి వెళ్ళి ఆ ఎంగిలి కూడా తిరగండి, ఆ దరిద్రాన్ని మింగకండి. అర్థమైందా? ఎందుకంటే అందంగా నేనేం చెప్పను. ఉమ్మేవాళ్ళు ఈ రోజు ఉమ్మిన వాళ్ళు రేపు కుమ్మరా, నిన్ను అమ్మరా, నీ ఇంట్లో వాళ్ళని అమ్మరా. అందుకని ఉమ్మే చోట కొనకండి, ఉమ్మే చోట తినకండి, ఉమ్మే చోట బాయి బాయి అనకండి. ఎందుకంటే ఏం చెప్పను నేను. అర్థమైందా? మనకు అందరూ కావాలి, నో డౌట్. కానీ దేశమే ముఖ్యము అనే వాళ్ళైతే మనకు అందరూ కావాలి. అంతేగాని మన గోమాతను నాశనం చేస్తూ, మన ధర్మాన్ని నాశనం చేస్తూ, మన ధర్మాన్ని అవహేళన చేసేవాడు మనకెందుకండి? అందుకే పబ్లిక్ గా నేను చెబుతున్నా, హిందువులా బతకండి, హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గర తినండి, హిందువుల్ని కనండి కూడా. ఇక్కడ ఒకరోజు ఉత్సవం కాబట్టి ఉత్సాహంగా రావడం కాదండి, రోజు కొంత సమయం మనం ధర్మం కోసం, దేశం కోసం ఇవ్వాలి. అలాగే మనం ఎక్కడ ప్రయాణం అయినప్పటికీ కూడా ఏదో ఒక మన ధార్మిక గ్రంథాన్ని క్యారీ చేయండి. వాళ్ళని రక్షించుకునే విషయంలో సమయం ఇవ్వండి. ఇక్కడ దాదాపు 60 మండలాలు, ఎన్ని మండలాలు? 60 మండలాలు దాకా ఉన్నాయి, 60 గ్రామాలు ఈ బందరు చుట్టుపక్కల. మరి చాలా గ్రామాల్లో ధూపదీప నైవేద్యాలు లేవు. మన ధర్మాన్ని నాశనం చేయడం వల్ల, మన వాళ్ళే మనకు వ్యతిరేకమై దేవాలయాలకు వెళ్ళకపోవడం వల్ల దీపం పెట్టే దిక్కు చాలా చోట్ల లేకపోయింది. అందువలన ఎవరైనా సమయం ఇవ్వగలిగితే, మన చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు, మన వాళ్ళు కృషి వాళ్ళంతా టీంలో మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారు. అందువలన మీరు ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా ధర్మం కోసం ఏ ప్లేస్ లో అయినా సరే మీరు మాట్లాడండి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఓ చిన్న భౌతిక గీత పట్టుకెళ్ళండి, వెళ్తూ వెళ్తూ చదవండి, మీ పక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇంత బాగానే ఉంది కదా అనుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి, హిందువులు హిందువులుగా ఉన్నంతసేపు మాత్రమే సర్వేజన. ఆ తర్వాత మనం తగ్గిన తర్వాత ఉంటది ఓన్లీ తంతు. అందుకని మనం అందరం బాగుంటేనే లోకం బాగుంటుంది. ఈ సర్వే జనాసుకునో బాగుంటుంది మనం మాత్రమే చెప్పగలం, మిగిలిన వాళ్ళు ఎవరూ చెప్పలేరండి. కాబట్టి మనం ఇది చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతా మన కుటుంబం అనుకుంటాం. ఏకం సత్విప్రా బహుదా వదంతి అని శాస్త్రం చెప్పింది. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇది మనకి చెప్పింది వేదం ఉపనిషత్తు. కానీ దుర్మార్గులు ఏం చెప్తారంటే, అబ్బే దేవుడు ఉన్నాడు, వాడికి గుడికోసి మేమే పేరు పెట్టాం, వాడిని చేరుకోవడానికి ఆ రోడ్డు మీద వెళ్తేనే అనుకుంటారు. అందుకని మనం అలాంటి ఎడారి మతాల నుంచి మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడానికి మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా వద్దా? నోరు విప్పుదామా వద్దా? లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మాట్లాడండి. మన ఆహారంలో ఉమ్మేసే వాటి గురించి మీరు మాట్లాడండి. మన దేవాలయాల్లో జరిగే అన్యాయాల అక్రమాల గురించి మీరు మాట్లాడండి. ఇది వరకు మనం బయట వాళ్ళతో పోరాడాం, డచ్ వాళ్ళతో, పిచ్ వాళ్ళతో, ఫ్రెంచ్ వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో, హూనులతో, సెగులతో. కానీ ఇప్పుడు మనం మనలో ఉన్న మన వాళ్ళతో, మన వ్యతిరేకులతో కూడా మనం మాట్లాడాలి, పోట్లాడాలి. దానికోసం మీరందరూ కూడా సమాయత్తం కండి, సమయం ఇవ్వండి. దానికోసమే ప్రయత్నం చేద్దాం. మన వాళ్ళందరినీ ఏకత్రితం చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మరిన్ని చేద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. జరిగింది ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా చక్కటి స్ఫూర్తితో శోభాయాత్ర నిర్వహించడం ప్రతి సంవత్సరం చేశారు. కానీ ఇది ఒక విశిష్టమైంది. నాకు కనిపించింది ఏంటంటే, ఈ శోభాయాత్రకు మిగతా వాటికి శోభాయాత్రకు విశిష్టమైందంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కనిపించారు. నాకు అందరూ పరిచయం ఉన్నవాళ్ళు చాలా వరకు ఉన్నారు. స్వయంగా నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా నాకు చాలా వరకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, పార్టీ అతీతంగా. అయితే ప్రతి ఒక్కరు కూడా వారు కూడా పాల్గొన్నారు. ఇదే ఒక పరిణామం, మార్పు అనేది ఒక బంధంలోనే మనం చూడగలుగుతున్నాం. అంటే ముందు నేను హిందువును, ధర్మం నాకు ముఖ్యమైనది. నేను రాజకీయ నాయకుడిని కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నా ధర్మాన్ని అవసరం ఉన్నప్పుడు నేను వచ్చేసి నిలబడతాను. మిగతాదేంటి, రాజకీయాలు అనేది ఏంటిది అంటే ప్రజల బాగు కోసమే. ఏ పార్టీలు ఉన్నా ప్రజలకు సౌకర్యాలు అనిపించి ప్రజల కోసం ఖర్చు చేయడానికి కోసం. కానీ మూలంలో ఉన్న దాన్ని ఎవరు మర్చిపోలేదు. నేను ఒక హిందువుగా పుట్టాను కనుక నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. అదే ప్రతి హిందువులోనూ ఉండవలసింది. పరిస్థితి ఏంటన్నట్టు ఒక టెన్షన్ ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. బందరు వాళ్ళందరూ కూడా చాలా శాంతులు, సౌమ్యులు. అదేవిధంగా ఇంకొకటి కూడా తట్టుకోవాలి. అందరిలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, ధర్మం హిందువులు కాని వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కావాల్సిన ఏంటంటే వచ్చిన శోభయాత్రలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి చేయవలసిన ఏది మంచినీళ్ళు, పాలు, నీళ్లు ఏదో ఏదో ఇవ్వదలుచున్నా కూడా ఇచ్చారు. అదే ఒకటేంటంటే జాతికి గర్వకారణం. అది మేమంతా ఒక జాతికి మనుషులం, మేమందరం ఒకరు. వైషమ్యాలు అనేది అక్కడ వదిలి వేసేయటానికి ఇక్కడ ఏంటి అంటే కలిసి జీవించడం ఎలా అనేది. ఒక భారతదేశంలో ఒక భారతీయులుగా కలిసి జీవించారు ఎలా అనేది ఇక్కడ చూపించారు. ఈ స్ఫూర్తి మిగతా దేశంలో అంతటి కూడా కావాలి. ఒకటి ఒక రాజుగారు ఏం చేశారు అంటే